भाई यही जिला वरंगल अर्बन जिला का हूँ। गौरवनी हेमंत विश्वास शर्म गारु मित्रुलु पेद्दलु गौरवनी मन पार्लमेंट सभ्युलु भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय गारु गौरवनी लक्ष्मण गारु मोहन राव गारु धर्मन गारु राव पद्म गारु जिला अध्यक्षुलु प्रेमेंद्र रेड्डी गारु प्रकाश रेड्डी गारु सत्यनारायण रेड्डी गारु वेदिक मंटुंटे पेद्दलंदरिकी पेरु पेरुना मी अंदरिकी साचर कार्यकर्तलकु नायकुलंदरिकी कूडा पेरु पेरुना नमस्कारं। जय तेलंगाणा जय बीजेपी। కేసీఆర్ గారికి ప్రజా విశ్వాసం కోల్పోయింది కాబట్టి ప్రజాస్వామ్యంలో విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయనకున్న ఏకైక అస్త్రం చివరి అస్త్రం పోలీసును ప్రయోగించి నిర్బంధం ద్వారా భారతీయ జనతా పార్టీని ఆపాలని చేసేటువంటి మూర్ఖ ప్రయత్నం ఇది ఆరిపోయే దీపం। కేసీఆర్ ప్రభుత్వానికి 2023 డిసెంబర్ వరకు అధికారం కట్టబెట్టిండు కానీ నాకు తెలిసి 2023 వరకు కూడా ఉండకపోవచ్చు। ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ ఎగిరే జెండా కాశే జెండా మాత్రమే। వారు అనుకుంటారు హుజరాబాద్ పునాది మాత్రమే వేసింది జీఎస్ఎంసీ సైలెంట్ మోగించింది మెదక్ జిల్లా సంగీభావం ప్రకటించింది రేపు తెలంగాణ గడ్డ మీద అదే ఫలితం రిపీట్ కాబోతుంది। ఆయన అంటున్నారు భారతీయ జనతా పార్టీ 107 నియోజకవర్గాల్లో మీ అడ్రస్ లేదని రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీకి ఈ గడ్డ మీద ఆ డిపార్ట్ రాని పరిస్థితి మీకు గతి పడతా అని చెప్పి చరిస్తా ఉన్నా। నీ డబ్బులు నీ పోలీస్ నీ అణిచివేత నిన్ను కాపాడలేవు। తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం అని లేదు ఈ కులం ఆ కులం అని లేదు ఈ మతం ఆ మతం అని లేదు ఈయన ప్రజా కంటకుడు వీరిని కొనసాగించడం ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు। ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తుంది తెలంగాణ వాళ్ళు అనుకుంటాను వీరు సదురుకోకముందే ఎన్నికలు రావాలి మళ్ళీ ఎన్నికలు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి కుట్రలకి కేసీఆర్ గారి నియంతృత్వానికి గోరీ గడితే తప్ప తెలంగాణ ఎట్టి పసి వదిలిపెట్టే ప్రసక్తి లేదు చెప్పి ఈ సందర్భంలో చేస్తా ఉన్నా। ఇవాళ వారు వచ్చిండ్రు వారు మాట్లాడి చక్కని ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మీకు చెప్పి ముగిస్తా। ఇవాళ ఎంత దుర్మార్గం అంటే రాజకీయ పార్టీల మీద నాయకుల మీద కక్ష కట్టి కేసులు పట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఇవాళ మీడియా మీద పత్రికలన్నీ కూడా కొనేసింది కేసీఆర్ టీవీ ఛానల్ కొనేసింది కేసీఆర్ చివరికి చిన్న వాళ్ళు పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా ఉక్కు పదం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఒకటే నువ్వు అమ్ముడు పోతావా లేదా చెప్పు మేము కొంటామని చెప్పి బెదిరిస్తాడు అమ్ముడు పోని యూట్యూబ్ ఛానళ్ళ మీద బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు బెదిరిపోకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు। కేసీఆర్ గారు తెలంగాణ ప్రేమకు లొంగుత తప్ప అణిచివేతకు లొంగే గడ్డ కాదు గడ్డ ఆకలినైనా పరిస్థితి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు తెలంగాణ ఈ తెలంగాణ ఈ మట్టి త్యాగాలతో కొడుకున్న మట్టి తప్ప ఈ మట్టి మీద తొడగొట్టి నిలిచేటువంటి మట్టి తొడగొట్టి నిలిచేటువంటి ప్రజానికంగా తప్ప భయపడే ప్రజానికం కాదు। బంతిని ఎంత కొడితే అంత వాపస్ వస్తుందో తెలంగాణ ప్రజానికంలో నువ్వు ఎంత అణిచివేత గురి చేసినా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి ఆనాడు నీకు చైతన్యం అండగా ఉన్నది ఆనాడు పోరాటాలు నీకు అండగా ఉన్నాయి
ఉద్యమకారులని కండగా ఉన్నారు. ఇవాళ అదే చైతన్యం, అదే ఉద్యమకారులు, అదే ఉద్యోగ సంఘాలు, అదే కార్మిక సంఘాలు నీ ప్రభుత్వాన్ని గోరి కడతాయని విషయం మర్చిపోకండి. మీరు అనుకుంటున్నారు మా దగ్గరికి వచ్చి కలిసినంత మాత్రాన మీరు వాళ్ళు సస్పెండ్ చేస్తాను, మా దగ్గర దండం పెట్టినంత మాత్రాన హెచ్చరిక చేస్తున్నారు. కానీ ప్రతి కుటుంబం, ప్రతి కుటుంబం మన హుజరాబాద్ లో తీర్పు వచ్చినప్పుడు ప్రతి కుటుంబం పులకించిపోయింది, ప్రతి వాడ పులకించిపోయింది. అన్ని గ్రామాల్లో పటాకులు కాల్చుకున్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, మేం గెలిచినట్టుగా భావించిండ్రు వాళ్ళు. ఈ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపుగా భావించిండ్రు. రేపు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ, ప్రతి ఊరు కాషాయ జెండాను రెపరెపలాడించి ఈ ప్రభుత్వాన్ని కూలదోసి భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడానికి అందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు కదలాలని చెప్పి మనవి చేస్తూ, మనకు అండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, మొన్ననే నడ్డా గారు ఆమె ఇచ్చిపోయిండ్రు, మొన్ననే శివరాజ్ సింగ్ గారు వచ్చిపోయిండ్రు, ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటారు, మనకు స్ఫూర్తినిస్తారని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి.